ఆలగడ్డ ఏం పీకటానికి పోయారని ఉచ్చారణ చెయ్యరాని పదాలతో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని అసెంబ్లీ సాక్షిగా నేనే ప్రశ్నించాను. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఏమి పగలదీశారని కాళేశ్వరంలో రేపు మళ్ళీ వారు మేము పిలిచినప్పుడు కాకుండా రేపు కాళేశ్వరం అని మళ్ళీ టూర్ పెట్టుకున్నారు. కట్టింది మేము కాదు, పగిలింది అని ఇంకా మేము రిపేర్ కూడా చేయలా. ఆ నెర్రలన్నీ ఆ కుంగిపోయిన ప్రాజెక్టు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, కాళేశ్వరం పరిశీలించాలి అని మేము పిలిచినప్పుడు రాకుండా మీరు కట్టిన ప్రాజెక్టులో కూలిపోయే పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టుని ఈనాడు రేపు పోతున్నామని చెప్పి వీళ్ళు బయలుదేరేదాన్ని ఈనాడు ప్రజలు గత ముఖ్యమంత్రిని ఆ పార్టీని అసహించుకుంటున్నారు. మొన్న అసెంబ్లీలో అసహించుకున్నారు, రేపు పార్లమెంట్ లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు బీఆర్ఎస్ పార్టీ గెలవటం లేదు. గెలిచేది ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు. ఇచ్చిన హామీలన్నింటిలో మీడియా మిత్రుల ద్వారా ఏమంత తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏదైతే 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ అందరికీ ఇవ్వలేదని ప్రతిపక్షంలో ఉన్నవారు గోబెల ప్రచారం చేస్తున్నారు. ఈ పార్టీ ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధితో పేదవాడి కోసం నిర్మించబడ్డ పార్టీ ఇది, పేదవాడి బాగోగుల కోసం అధికారంలోకి వచ్చిన పార్టీ ఇది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే 60,000 నిరుపేదలు ఉన్నారో, ఏ కారణం చేతైనా మీ రేషన్ కార్డు నెంబర్ తప్పు ఇవ్వటం కానీ, మీ గ్యాస్ నెంబర్ తప్పు ఇవ్వటం కానీ, మీ ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఇవ్వటం వల్ల కానీ, ఇతరత్ర కారణం చేత ఇప్పుడు ఇప్పుడు సెలెక్ట్ చేయబడిన లిస్టులో మీ పేరు లేనట్లయితే ప్రతి MDO ఆఫీసులో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఒక వింగ్ను ఏర్పాటు చేశాం. మీరు మీ ఆధారాలతో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చినట్లయితే ఆ లిస్ట్ లో అర్హులు కాలేదు అని మీరెవరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అర్హత ఉంటే తప్పకుండా ఆ అర్హత లిస్ట్ లో మీ పేరు కూడా జమ చేయటం జరుగుద్ది. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ప్రజల వద్దకి పాలన అంటే అధికారులే ప్రజల ఇంటికి పోయి మీ కోరికలు ఏం కావాలని ఆనాడు